అధిక బరువు. అధిక బరువు అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. నాజూగా చక్కని శరీరాకృతి కలిగిన వారిని చూడగానే స్లిమ్ గా ఎంత బాగున్నారో కదా అనుకుంటాం. ఇది సహజం. కానీ అది మన దాకా వస్తే అబ్బా మన వల్ల కాదులే అని లైట్ తీసుకుంటాం. కారణం కొంచెం అశ్రద్ధ, మరికొంచెం బద్ధకం. కానీ మనం రోజు వంటింట్లో మసాలాల్లో వాడే పదార్థాలతోనే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గే విషయంలో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అవేంటో ఒకసారి చూద్దాం. దాల్చిన చెక్క బరువు తగ్గడంలో చాలా బాగా పనిచేస్తుంది. శరీరం హైడ్రేటెడ్గా ఉండడం చాలా అవసరం. కాబట్టి దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల హైడ్రేటెడ్గా ఉంటారు. దీంతో పాటు డిటాక్సిఫైయర్గా కూడా ఈ డ్రింక్ పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో థర్మోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే శరీరంలో మెటబాలిక్ రేటును పెంచడంలో సహాయపడుతుంది. మసాలా థర్మోజెనిసిస్ని సక్రియం చేసే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియ శరీర వేడిని ఉత్పత్తి చేసే ఆహారాన్ని జీర్ణం చేసి క్యాలరీలను బర్న్ చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. అంతేకాదు చాలా లాభాలు కూడా ఉన్నాయి. కడుపులో దీర్ఘకాలిక మంట, ఊబకాయాలు అనేవి జీర్ణక్రియ సమస్యలతో ముడిపడి ఉంటాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని మంటని తగ్గించి జీవక్రియని పంచుతుంది. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దాల్చిన చెక్కలో ఆకలిని కంట్రోల్ చేసే గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది బ్రెయిన్ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. స్వీట్ క్రేవింగ్, ఎక్కువగా తినాలనే కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల అధిక క్యాలరీలు తీసుకోకుండా ఉంటారు, బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కలో జీర్ణక్రియను పెంచే గుణాలుంటాయి. కాబట్టి వీటిని భోజనం తర్వాత తీసుకుంటే ఉబ్బరం, అజీర్ణం, అసౌకర్యాల వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. హైడ్రేటెడ్గా ఉండడం బాడీకి చాలా అవసరం. దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల హైడ్రేటెడ్గా ఉంటారు. ముందుగా ఓ గ్లాసు నీటిలో ఓ అంగుళం దాల్చిన చెక్క వేసి మరిగించాలి. కాసేపు మరిగాక అందులో నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి తాగాలి. ఇవి మనం సొంతంగా మన ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కాలు. ఇంకా మెరుగైన ఆహార నియమాల పద్ధతుల కోసం డైటీషియన్ని సంప్రదిస్తే బెటర్.